అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతా సింపుల్ రంగోలీ. వాళ్ళ వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ అండి. ఇవేంటంటే ఒంటికి చలవ చేస్తాయి, వేడి తగ్గిస్తాయి. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరైనా తాగొచ్చు అండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అయ్యిద్ది. యూరిన్ ఇన్ఫెక్షను, యూరిన్లో మంట అలా ఉంటుంది. వెయిట్ లాస్ కూడా అవుతారు. అసలు అయితే మనం బయటకు వెండకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలాంటివి చేసుకొని తాగారంటే చాలా తగ్గిద్దండి. అసలు వేడైతే భలే లాగేసిద్ది. ఫస్ట్ డ్రింక్ వచ్చేసి నేను బార్లీ నీళ్ళు అండి. ఇవైతే నేను కంపల్సరీగా సమ్మర్ అనే కాదు, ఎప్పుడైనా కూడా కొంచెం పిల్లలకు వేడి చేసిందంటే నేను బార్లీ నీళ్ళు అనేది కంపల్సరీ కాస్తానండి. ఇవి నేను విడిగా మనకి షాపుల్లో దొరుకుతాయండి, సరుకులు షాపులో ఉంటాయి కదా దాంట్లో ఉంటాయి. నేను వచ్చేసి 1/4 కిలో అలా తెచ్చుకుంటానండి. ఎక్కువ తెచ్చుకుని మళ్ళీ పురుగు వచ్చేసిందని అలా తెచ్చుకుంటాను. చూడండి ఎలా ఉన్నాయో, గోధుమలాగా ఉంటాయి. ఇవి వచ్చేసి నేనైతే చిన్న చిన్న ప్యాకెట్స్ తెచ్చుకుంటాను. ఆ ప్యాకెట్స్ వచ్చేసి విడిగా ఒక డబ్బా పోసి పెట్టుకుంటే నేనైతే పిల్లలు ఇద్దరికని చెప్పి నేను 2 స్పూన్లు 3 స్పూన్లు వేస్తానండి. ఇంట్లో అందరికి అనుకోండి 4-5 స్పూన్స్ వేసేసి 2.5 లీటర్ అలా నీళ్లు పోస్తాను. అప్పుడేంటంటే కొంచెం ఇనిగిపోతాయి. 2.5 లీటర్ పోసినప్పుడు కొంచెం ఇనిగిపోతే తర్వాత వాటిని కొంచెంసేపు మనం ఫ్యాన్ గాలికి పెట్టేసేస్తే చల్లబడిపోతాయి కదా. అవి మనకి ఎలా ఉడికింది అనేది ఎలా తెలుస్తుందంటే వాటిని ఏంటంటే మనం నీళ్లు పోసేసిన తర్వాత ఒక సిమ్లో పెట్టుకోవాలండి. పెద్ద మంట పెట్టుకోకూడదు, సిమ్లో పెట్టేసేస్తే ఒక 1/2 అవర్ కంపల్సరీగా పట్టింది. నేను చూడండి 2 స్పూన్లు వేసి 3 స్పూన్లు వేసి లీటర్ నీళ్ళు పోస్తున్నాం కదా. దీనికే నేను సిమ్లో పెట్టేసి 1/2 అవర్ వదిలేస్తే కొంచెం ఇనిగిపోయిన తర్వాత నేను దాన్ని ఏంటంటే ఒక స్పూన్తో స్పూన్ తీసుకొని నేను చెక్ చేస్తాను. అప్పుడు వాటి ఏంటంటే అవి మనకి ఇట్లా మొత్తంలోనే మెత్తగా ఉడికినట్టు తెలుస్తుంది. అప్పుడు నేను ఏంటంటే కొంచెం చూసేసి ఆపేస్తాను. కొన్ని బార్లీ నీళ్ళు ఏంటంటే ఇవి కొంచెం తెల్లగా ఉన్నాయి కాబట్టి అలా వస్తుంది. కొన్ని బార్లీ గింజలు ఏంటంటే కొంచెం వాటర్ అనేది కొంచెం ఎర్రగా కలర్ వస్తాయి. అప్పుడు తెలిసిపోయిద్ది అవి మనకి ఉడికినవి, ఇంకా వాటర్ అనేది మనకి యూజ్ చేసుకోవచ్చు అనేది తెలిసిపోయిద్ది. కొన్ని బార్లీ గింజలు ఏంటంటే ఇవి నేను తెచ్చినవి అయితే కొంచెం వైట్గా ఉన్నాయి. ఇవి తెలియట్లేదు అసలు అలా మామూలుగా ఉంటుంది. అందుకని నేను ఏంటంటే కొంచెం స్పూన్ తోటి ఇలా కొట్టామంటే చూడండి స్పూన్తో తీసాను కదా, ఇట్లా చూసానంటే ఉడికినట్టు కొంచెం స్మూత్గా మెత్తగా వచ్చేస్తాయి అవి. అప్పుడు ఇంకా నేను ఆపేస్తాను. ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి పిల్లలకి అనేసి నేను 1 లీటర్ నీళ్లు పోసేసి పెట్టేశాను. అవి కొంచెం వినకంలోనే తర్వాత అవి తీసేసి నేను ఫ్యాన్ గాలికి కొద్దిసేపు ఆరబెట్టేసేదాను. తర్వాత నేను వాటిలో కొంచెం ఆరిన తర్వాత కొంచెం స్పూన్ అంటే ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. అంటే మీరు తీసుకున్న వాటర్ని బట్టి కొంచెం సాల్ట్ వేసేసుకొని తర్వాత తేనె వేస్తానండి నేను. అంటే కొంతమంది డైరెక్ట్గా తాగుతారు తేనె, చక్కెర, అట్లా బెల్లము ఏమీ లేకపోయినా కూడా తాగొచ్చు. కానీ పిల్లలు కదా తాగలేరని చెప్పి నేను బెల్లము చక్కెర అలా ఎందుకని చెప్పి హనీ తీసుకొస్తానండి, లైన్ హనీ. అదేస్తాను హనీ వేసేసి కొంచెం సాల్ట్ వేస్తే కొంతమంది కొంచెం నిమ్మకాయ కూడా పిండుకుంటారంట, కానీ అది పిండితే వాంతి వచ్చిందని నేను అలా వాడకుండా ఇంతవరకే ఉంది బాగుంటాయి. ఇలా వేస్తే కొంచెం సాల్ట్ వేసేసుకొని కొంచెం తేనె వేసేసి తాగితే చాలా భలే తగ్గిద్దండి. నైట్ అయితే కంపల్సరీగా నేను పిల్లలకి ఒక్కొక్క గ్లాసున్నర దాకా ఒక్కొక్కరికి అలా ఇచ్చానంటే తెల్లారేళ్ళకి భలే వేడి తగ్గిద్ది అంటారండి. ఇది ఒకటి ఫస్ట్ డ్రింక్. రెండోది వచ్చేసి ఇది ఒంటికి చలవ చేసేది, ఒంట్లో వేడి, యూరిన్ ఇన్ఫెక్షన్, యూరిన్లో మంట. ఆడవాళ్ళకి, పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి అందరికైనా ఎవరికైనా భలే యూజ్ అవుతుంది. ఇది సోంపు అండి, ఇది సోంపు ఉంటుంది కదా, ఇది మనకు డైజెషన్ కూడా చాలా బాగా అరిగిద్ది కదా. ఈ సోంపుని నేను కొంచెం తీసుకున్నానండి, 5-6 స్పూన్లు ఉంటుంది. తర్వాత బాదం పప్పు, 5 బాదం పప్పులు, పటిక బెల్లం తీసుకున్నాను నేను. మీరు బెల్లమేం తీసుకోవచ్చు దాని ప్లేస్లో. బెల్లం అంటే కొంచెం ముద్ద అవుద్దని చెప్పి పొడి నేను పటిక బెల్లం తీసుకున్నాను, అంటే కలకండ అండి. అది నేను సోంపను, బాదం పప్పు, కొంచెం యాలక్కాయలు, కొంచెం స్మెల్ బాగుంటుందని యాలక్కాయలు ఆ మొత్తం వేసి వేయించుకోవాలి. అంటే మరి మాడిపోకుండా తిప్పుకుంటూ ఉండి కొంచెం మనకు తెలిసిపోయింది కదా స్మెల్ అనేది మారిపోయింది. అట్లా వేయించుకొని తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి ఆ సోంపు అంతా వేసి. మరీ మెత్త పౌడర్లా కాకుండా కొంచెం బరగబరగ్గా చూస్తున్నారు కదా, అట్లా కొంచెం బరగబరగ్గా మనం వేసుకున్నామంటే అలా బరగబరగ్గా వేసేసి తర్వాత ఈ పటిక బెల్లం అనేది నేను కొంచెం మెత్తగా నూరు పెట్టుకున్నాను, అంటే మిక్సీలో పడదు కదని. తర్వాత ఆ పటిక బెల్లం కూడా దాంట్లో వేసేసి మొత్తం పేస్ట్లాగా, సారీ,
పౌడర్లా కాచేసుకున్నానండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగబరగ్గా వేసుకోండి. వేసిన తర్వాత నేను మొత్తం మిక్స్ చేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నాను. ఏదో ఒకటి మీ ప్లాస్టిక్ అయినా ఏదైనా నేను స్పూన్ ఇట్లా స్టీల్ దాంట్లో వేసుకున్నాను. ఇది తర్వాత ఏంటంటే ఒక గ్లాసు వాటర్ తీసుకొని, మనకి చల్ల వాటర్ అయినండి, ఏం వేడి కాదు, దాంట్లో ఇలా మిక్స్ చేసి నేనైతే 2 స్పూన్స్ వేసానండి. మీరు చూసుకొని 3 అయినా, కొంచెం పెద్ద సైజు గ్లాస్ అనుకోండి 3 అయినా వేసుకోవచ్చు. నేనైతే చిన్న గ్లాస్ కాబట్టి 2 స్పూన్లు వేసేసి కొంచెం వడపోసుకొని తాగామండి. చాలా బాగుంది టేస్ట్. ఇదైతే భలే తగ్గిద్ది అంటే మనకి అరుగుదల బాగుంటుంది, వేడి తగ్గించింది, ఒంటికి చలవ చేసింది, యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గించింది, యూరిన్లో మంట కూడా తగ్గించింది అంటండి. చాలా యూజ్ అయిద్దండి. ఇవి 2 డ్రింక్స్ మీరు ట్రై చేయండి కంపల్సరీగా. చాలా అంటే చాలా యూజ్ అవుతాయండి. నేను వాడాను, వాడితేనే మీకు చెప్తున్నాను. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా యూజ్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కానీ ట్రై చేయండి ఒకసారి. లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.